సినీ పరిశ్రమని ఒక ప్రకంపనలో సృష్టించి విజయం అంటే ఇది, ఒక జాతి అణచివేత, ఒక జాతి తిరుగుబాటు, తరతరాల వెనకబాటుతనం నుంచి స్వాభిమానంతో ఆత్మాభిమానంతో తలెత్తుకునేందుకు చేసేటటువంటి పోరాటం ఎలా ఉంటుందో నిరూపించినటువంటి చిత్రంగా, సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి సినిమాగా తంగళాన్ నిలుస్తుంది. తంగళాన్ని ఆస్కార్కి పంపిస్తారా? ఆస్కార్లకి క్రైటీరియా ఉందా? ఆస్కార్కి వెళితే ఖచ్చితంగా ఈ సినిమా గెలుస్తుంది అనేటటువంటి విమర్శలు విశ్లేషకులు నుంచి వ్యక్తమవుతున్నాయి. విమర్శకులు ముఖ్యంగా ఈ సినిమాని ఇంతగా ప్రమోట్ చేయడానికి, ఈ సినిమా వెనక ఉన్నటువంటి కథ ఏంటి, ఈ సినిమా అంతటి చర్చకి పబ్లిసిటీకి ఎందుకు దారితీసింది, అసలు భారతదేశం నుంచి వెళుతున్నటువంటి ఇంతవరకు ఒక్క సినిమా సైతం భారతదేశం నుంచి ఆస్కార్ ఉన్నత స్థాయిలో ఉత్తమ చిత్రంగా గెలుచుకోకపోవడానికి కారణాలు ఏంటి, ఇంతవరకు వెళ్ళినటువంటి చిత్రాలు ఏ క్రైటీరియాతో ఆస్కార్కి నామినేట్ చేయబడ్డాయి, ఈ చిత్రం తంగళానికి ఉండేటటువంటి అర్హతలు ఏమిటి అనే చర్చ తాజాగా నడుస్తుంది. తంగళాను సినిమాని మాత్రం 1850 ప్రాంతాలు అంటే 19వ శతాబ్దం మధ్యలో జరిగినటువంటి ఒక చరిత్రను తీసుకుంటూ అప్పట్లో ఉండేటటువంటి కొన్ని వైరుధ్యాలు వైవిధ్యాలు, తర్వాత జాతిపరమైనటువంటి దోపిడీ, జాతిపరమైనటువంటి అణచివేతలు, భూమి కోసం జరిగేటటువంటి పోరాటం, బంగారం కోసం సాగేటటువంటి అన్వేషణ, జమీందారులు అంటే ఇక్కడుండేటటువంటి వాళ్ళ యొక్క దోపిడీ పెత్తందారితనం, మరోవైపు బ్రిటిష్ ధరల యొక్క పెత్తందారితనం, వీళ్ళిద్దరి మధ్య నలిగినటువంటి ఒక జాతి పోరాటం ఎలా ఉండేది, అప్పట్లో ఉండేటటువంటి వెనుకబాటుతనం ఎలా ఉండేది, తలక్కారం ములక్కారం అనేటంటే, తలక్కారం అంటే వెనుకబడినటువంటి తరగతులకు చెందినటువంటి ప్రజలు, ముఖ్యంగా తమిళనాడులో ఉత్తర ఆర్కాటు ఇటువంటి ప్రాంతాల్లో వెనుకబడిన తరగతులు ప్రజలు పూర్తిస్థాయి వస్త్రాలు వేసుకోవడానికి లేకుండా మోకాళ్ళకు పైనే అంగవస్త్రం చుట్టుకునేటటువంటి పరిస్థితి దుస్థితి, స్త్రీలు అయితే రవికలు జాకెట్లు ధరించకుండా ఉండేటటువంటి ములక్కారం అనేటటువంటి ధోరణి, దీనిపైన తిరుగుబాటుగా చెన్నార్ అనేటటువంటి తిరుగుబాటు వచ్చింది. ఈ జాతి అంటే కేవలం జీవించడానికి తమకున్నటువంటి భూమి మీద హక్కు లేకపోవడం, బానిసలుగా జీవించడము, అదే సమయంలో ఒక బౌద్ధుడి యొక్క తమ జాతికి సంబంధించినటువంటి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేసేటటువంటి పోరాటము, ఈ నేపథ్యంలో రూపొందించినటువంటి ఈ చిత్రము ఆస్కార్కి ఒక ప్రాతిపదిక అవుతుంది. భారతదేశం నుంచి అఫీషియల్గా నామినేట్ చేస్తే ఖచ్చితంగా దేశ గౌరవానికే ప్రతీకగా ఉంటుంది అనేటటువంటి వాదన తాజాగా వినవస్తుంది. ఇంతవరకు మనం ఆస్కార్కి చూస్తే కనుక 56 చిత్రాల వరకు ఆస్కార్కి పంపించాము, కానీ ఒకటి సైతం ఉత్తమ చిత్రంగా, అంటే ఆస్కార్ పైనే కొన్ని విమర్శలు ఉన్నాయి, అటు బ్రిటిష్ కానీ అమెరికాలో కొన్ని నిర్మించినటువంటి చిత్రాలు ఆ యాక్టర్లు దానికి సంబంధించిన దాన్ని అకాడమీ అవార్డుకి తీసుకుంటారు. ఇక నిన్న మొన్నటి వరకు బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్గా వేరే కేటగిరీలో ఉత్తమ చిత్రంగా తీసుకున్నారు, ఇటీవల దాన్ని మారుస్తూ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా తీసుకుంటున్నారు. మనం ఇంతవరకు చూస్తే 56 చిత్రాలని నామినేట్ చేశాము, నామినేట్ అంటే అవార్డుకి తీసుకోండి అంటూ కన్సిడరేషన్కి పంపించి 3 మాత్రమే అఫీషియల్గా వాళ్ళు నామినేషన్ స్థాయిలో పరిశీలనకు తీసుకున్నారు. అవి 1956లో వచ్చినటువంటి మదర్ ఇండియా, తర్వాత 1988లో వచ్చిన సలాం బాంబే, 2001లో లగాన్. ఈ చిత్రాలను మాత్రమే అధికారికంగా చివరి వరకు బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరీలో పరిశీలన స్థాయిని దాటి నామినేషన్ స్థాయిలోకి వెళ్ళి పోటీ పడ్డ చిత్రాలు 3 మాత్రమే ఉన్నాయి ఇంతవరకు చూస్తే కనుక. నాయకన్ చిత్రాన్ని నామినేట్ చేసినప్పటికీ చివరి వరకు ఫైనల్ నామినేషన్లకి రాలేదు, అంటే అంతటి పోటీ ఉండేటటువంటి కేటగిరీస్ ఉంటాయి. అయితే ఇండిపెండెంట్గా కూడా నామినేషన్ పంపొచ్చు, మనం RRR వచ్చింది, RRR వచ్చినటువంటి సాంగ్ కేటగిరీలో అది ఇండిపెండెంట్ నామినేషన్ కింద వెళ్ళింది తప్ప ప్రభుత్వం తరఫున చేయలేదు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం తరఫున నామినేట్ చేస్తుంది, దానికి కొన్ని క్రైటీరియా ఉత్తమ చిత్ర కేటగిరీ, కొన్ని క్రైటీరియా తీసుకుంటారు. ఇంతవరకు చూస్తే కనుక 3 చిత్రాలు మాత్రమే నామినేషన్ స్థాయిలో పోటీ పడ్డాయి ఆస్కార్ లెవెల్లో. ఇప్పుడు తంగళాన్ని పంపితే కనుక బెస్ట్ ఫీచర్ ఫిల్మ్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో ఖచ్చితంగా గెలుచుకుంటుంది అనే భావన వ్యక్తమవుతుంది. దీనికి ఇటీవల ఆస్కార్లో సైతము కొన్ని మార్పులు చేశారు నామినేషన్కి సంబంధించి, వాటిని ఏంటంటే అండర్ రిప్రజెంటెడ్ సంబంధించి 30% ఉండాలి. అండర్ రిప్రజెంటెడ్ అంటే మహిళలు, అదే సమయంలో ఎథ్నిక్ గ్రూపులకు సంబంధించినటువంటి కథాంశము నటులు, అంటే ప్రధానమైనటువంటి స్టోరీ లైన్లో మైనర్ యాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ
లేదంటే ఆ కథాంశంలో భాగంగా కానీ ఒక 30% వరకు మహిళలు అండర్ రిప్రజెంటేటివ్ గ్రూపులు అయినటువంటి ఎథనిక్ గ్రూపులు జాతులకు సంబంధించినటువంటి కథాంశంలో కూడినటువంటి ముఖ్య పాత్రల్లో లేదంటే మైనర్ పాత్రల్లో 30% మంది ప్రాతినిధ్యం ఉంటే కనుక వాటిని ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలి అనేటటువంటి గైడ్ లైన్స్లోనే ఆస్కార్ కొన్ని మార్పులు చేసింది. అందువల్లనే ఇటీవల వచ్చినటువంటి ఓపెన్హైమర్లో సైతం ఆ కేటగిరీలో పైకి రావడానికి కారణము ఈ క్రైటీరియా అని చెప్తున్నారు. అందువల్ల ఇప్పుడు ఈ చిత్రం తంగళాన్ చిత్రాన్ని కనుక పంపగలిగితే ఈ ఎథనిక్ అంటే జాతిపరంగా మహిళా వర్గపరంగా వెనుకబడినటువంటి జాతుల యొక్క పోరాటము అస్తిత్వానికి జరిగినటువంటి ఒక అస్తిత్వ పోరాటము ఆత్మాభిమాన ప్రాతిపదిక ఈ చిత్రంలో ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఇప్పుడు మారినటువంటి ఆస్కార్ యొక్క ప్రాతిపదికలను తీసుకుంటే ఇప్పుడు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దీనిని పరిగణలోకి తీసుకుంటూ ఈ చిత్రాన్ని నామినేట్ చేస్తే ఖచ్చితంగా ఆస్కార్ స్థాయిలో భారతీయ చలనచిత్ర వైభవం నిలబడడానికి పోటీ పడడానికి కారణమవుతుంది. అదే సందర్భంలో ఏదో రకమైనటువంటి అవార్డును గెలుచుకునేందుకు ఆస్కారం ఉంటుంది. భారతీయ జాతి మూలాలను ఒకసారి ప్రపంచం దృష్టిలో పెట్టడానికి మనం గతంలో ఎదుర్కొన్నటువంటి మూల జాతులు ఏవైతే ఉంటాయో ఒక వెనుకబాటుతనాన్ని ఆ జాతులు ఎదుర్కొన్నటువంటి అణచివేతని పెత్తందారులకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటాన్ని స్ఫురణకు తెచ్చేటటువంటి ప్రేరణ నింపేటటువంటి కథాంశంతో వచ్చినటువంటి చిత్రం తంగళాను ఖచ్చితంగా గెలిచి నిలుస్తుంది అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది. అంతేకాకుండా ఇటువంటి చిత్రాలు రావడానికి ఆస్కార్ స్థాయిలో కనుక ఈ చిత్రం నిలవగలిగితే నామినేట్ కాగలిగితే ఇటువంటి చిత్రాలని ఇతర చలనచిత్ర పరిశ్రమలు సైతం నిర్మించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది అనే భావన సైతం వ్యక్తమవుతుంది.